సభవరం మండలంలో చురుకైన పాత్ర పోషిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు బంతికోల పద్మిని త్వరలో తగిన పదవితో గుర్తింపు తెస్తామని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజ్ పేర్కొన్నారు. విశాఖ జిల్లా సభవరం మండలానికి చెందిన బంతికోల పద్మ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్ పాల్గొన్నారు. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పార్టీ పనిచేసిన కార్యకర్తల కష్టానికి భజన పదవులు ఇవ్వడం ద్వారా గుర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. త్వరలో ఆమెకు అగ్ని పదవిని కట్టబెట్టి గౌరవిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అన్నంరెడ్డి అజయ్రాజు, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎస్ నారాయణమూర్తి, తుమ్మపాల అప్పారావు, బోకం రామానాయుడు, కాపుశెట్టి శేషుబాబు, కరిబాబు, విరోధి అప్పలనాయుడు, సరగడం శంకర్రావు, బొడ్డేటి మహాలక్ష్మీనాయుడు, పాలిశెట్టి సురేష్, అడ్వకేట్ బి శ్రీనివాస్, డి పద్మావతి, వడ్డాది అప్పలరాజు, గొంప దేవుడు, బొకం కాసుబాబు, దాడి సత్యనారాయణ, పి రమేష్ నాయుడు, మండల లక్ష్మణ, బోను గంగునాయుడు, ఐడి బాబు, గోర్లి, పైడన్న పాల్గొన్నారు. పద్మా గారి జన్మదిన సందర్భంలో నాతో పాటు పాల్గొన్నటువంటి సభవరం పార్టీ పెద్దలకు నాయకులకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సోదరిమణి పద్మా గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. నిజంగా మనం చూస్తున్న ఈ మధ్యకాలంలో ఎక్కడైనా బర్త్డేస్ అంటే పెద్ద పెద్ద పార్టీలు ఏర్పాటు చేసుకోవడం, ఏదో ఏంటో భోజనాలు ఏర్పాటు చేసుకొని ఏదో ఆ నిమిషానికి ఒక ఆడావాడు చేసి వెళ్ళిపోవడం అంటే మనం చూస్తుంటాం. కానీ అలా కాకుండా చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా అందరికీ ఉపయోగపడాలి అనేటువంటి మంచి ఆలోచనతో వాళ్ళ పక్క స్పోర్ట్స్ పెట్టి స్పోర్ట్స్లో కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం, అదేవిధంగా మహిళలందరికీ కూడా సుమారుగా మరింతమంది మహిళలందరికీ కూడా చీరలు పంపిణీ చేయడం, అంటే డబ్బులు అందరికీ కూడా ఉంటాయి, ఉన్నటువంటి కొంత దాంట్లో కూడా ఏదో విధంగా సర్వీస్ చేయాలి అనేటువంటి మంచి ఆలోచనతో ఇవాళ పద్మా గారు ముందుకెళ్ళడం నిజంగా చాలా సంతోషం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో కూడా మరి ఆవిడ ఎంతగానో శ్రమించారు. ఖచ్చితంగా పార్టీ ఆమె సేవలు గుర్తించి మరి కొద్ది కాలంలోనే ఒక మంచి స్థాయిలో ఆవిడకి పార్టీ పరంగా మంచి గుర్తింపు గౌరవం ఇచ్చేటువంటి బాధ్యత మాది అని చెప్పి తెలియజేస్తున్నాం.